మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గడిచిన కాలమంతా తండ్రి, మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు వినిపిస్తున్నందుకు తండ్రి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు ఇచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మరి మీ బిడ్డలుగా మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి, మరి మా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైనటువంటి అమూల్యమైన మీ సంగతులు తండ్రి మాకు వినిపించండి. కేవలం విని మరిచిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి, వినబడే ప్రతి మాట మీ మాటని ఎరిగి వాటి ప్రకారం ప్రవర్తించి మీరుండే ఆ మహాలోకానికి అర్హత పొందే బిడ్డలుగా మా సహాయాన్ని దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరలా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ముందుగా మన తండ్రికి యేసు ప్రభుల వారి నామములో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి మనం ఇప్పటికీ దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మనం ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకుంటున్నప్పుడు ఈ క్రైస్తవ జీవితంలోని దినదినము మనం విశ్వాసంలోని బలపడాలి. అమ్మా బాగా విందాం, విశ్వాసంలో ఏం కావాలి? బలపడాలి. రోజు రోజుకి విశ్వాసంలో బలపడాలి అని అంటే దేవుని వాక్యాలు చాలా లోతుగా మనం రోజు చదువుకోవాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి, వాటి ప్రకారం మన జీవితాల్లో పాటించాలి. అప్పుడే మనం దేవునికి దినదినము దగ్గర అవుతాము. ఒకవేళ గనక దేవుని వాక్యం ధ్యానించడం కానీ, దేవుని వాక్యం వినటం కానివ్వండి, దేవుని వాక్యం ప్రకారం మనం ప్రవర్తించకపోతే విశ్వాస జీవితం అనేది రోజు రోజుకి కూడా ఏమైపోతుంది? క్షీణించి విశ్వాసంలో నుండి తొలగిపోయే అవకాశం అన్న వస్తుంది. లేకపోతే ఆ విశ్వాసంలోని మనం నమ్మినటువంటి ఆ విషయాలలోని దేవుని గూర్చిన సంగతులలోని అభ్యంతర పడేటటువంటి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే అల్ప విశ్వాసం మన బ్రతుకులలో కనబడుతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఒక్కసారి నమ్మి అడుగు ముందుకు వేస్తే అలా మన తుది శ్వాస విడిచే వరకు కూడా దేవునిలోని బలంగా కొనసాగుతూ ఉండాలండి. ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు బైబిల్లో నుంచి మీకు వినిపిస్తాం. మనందరం కలిసి జాగ్రత్తగా ధ్యానిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ప్రియమైన వారలారా, 6వ వచనం అండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం ఇక్కడ ఈ మాట ఎవరు చెబుతున్నారంటే యేసు ప్రభుల వారు చెబుతున్నారండి. బాగా అర్థం చేసుకుందాం. ఈ మాట ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభుల వారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? మరియు నా విషయమై, ఏమండి, మనకు పరలోకం ఇచ్చేది ఎవరు? మనకు ప్రభువా కాదా? మనం నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును ప్రభు తండ్రి దగ్గరికి రాడు. అంటే పరలోకం వెళ్ళాలంటే మనమే, మనం ఖచ్చితంగా ప్రభువుల వారిని ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. మొదటిది ఆ ప్రభువుల వారి విషయంలోని ఒక్కసారి నమ్మకం కలిగిన తరువాత, అంటే పూర్తిగా విశ్వసించిన తరువాత, ఆయన విషయంలోని కానివ్వండి, దేవుని గూర్చినటువంటి సంగతుల విషయంలో కానీ అభ్యంతర పడితే అంటున్నారు, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని అంటున్నారండి. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అభ్యంతర పడతారని చెబుతున్నారా, పడరని చెబుతున్నారా? అంటే అభ్యంతర పడే అవకాశం ఉంది. అభ్యంతర పడటం అంటే ఏటమ్మా? అభ్యంతర పడటం అంటే అనుమానించటం. ఏనో కాదో, మాకు నిజంగా రక్తం కార్చాడో లేదో, లేకపోతే పరలోకాన్ని ఉందో లేదో, అలా అల్ప విశ్వాసంలోనికి వెళితే అలాంటి వారి గురించి ప్రభు చెబుతున్నారు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అంటే ఈ సంగతులు ఎందుకు చెబుతున్నానంటే, మనం ప్రభు విషయంలోని దేవుని గూర్చినటువంటి మహాజ్ఞాన సంగతులలోని అభ్యంతర పడనటువంటి ధన్యుల జీవితాలుగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఈ గొప్ప సంగతులు రాయించారు. ఇంకా ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భాన్ని ప్రభు ఈ మాట చెప్పి ఒక మంచి మాట అంటున్నారండి. తర్వాత మనకు అవసరమని ప్రభు ఈ శరీరధారిగా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో జరిగిన ఒక సంగతిని మనకు రాయించారు. ఏమి రాయించారు? వారు వెళ్ళిపోవచుండగా
వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మరల చదవండి అన్నమాట, వారు వెళ్ళిపోవచ్చుండగా. ఎవరు వెళ్ళిపోతున్నారు? మనకు ప్రశ్న రావాలి ఇప్పుడు. ఎవరో ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభుతో ఏదో మాట్లాడారు, ప్రభుతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరో వచ్చారు, ప్రభువుల వారి దగ్గరకు వచ్చారు, ప్రభువులు వారితో మాట్లాడారు, ప్రభు యొద్ద నుండి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవచ్చుండగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు యేసు ప్రభువుల వారు? యేసు యోహానును గురించి అని ఉందండి. ఇంతకు యోహాను గురించి ఎందుకు మాట్లాడాలా ప్రభు? ఇంతకు ఈ యోహాను ఎవరు? ఇలా ప్రశ్నలు రావాలండి మనకు. వారు ఎవరు వచ్చారు, ఏం మాట్లాడారు, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువు వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి జన సమూహంతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు మనకు అవసరమని దేవుడు వందల సంవత్సరాలుగా ఈ మాటలు గ్రంథస్థం చేయించి మనకు జీవ గ్రంథంలో రాయించారు. ఇప్పుడు ఎవరొచ్చారు, ఏం మాట్లాడారు, ఎందుకు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఉన్న జన సమూహములతో ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు? అంతేనా? అసలు ఇంతకు ఎవరొచ్చారు అని జాగ్రత్తగా వస్తే అక్కడ చూడండి, మొదటి వచనం నుండి చూద్దాం. మొదటి వచనం నుంచి యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారు పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయిను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. ఎవరంట అండి విన్నది? యోహాను గారు. ఎవరు ఈ యోహాను గారు? చెరసాలలోకి పోయారంట. మళ్ళా ఇంతకు యోహాను గారు చెరసాలలోకి ఎందుకు పోయారు? చూసారా, ఒక ప్రశ్న చదువు, ఒక వాక్యం చదివితే ఇలా ప్రశ్నలు వస్తూ ఉంటుంటే దాన్ని రీసెర్చ్ అంటాం, దాన్ని పరిశోధించడం అని అంటాం. ఇంతకుముందు ఎవరో వచ్చారు, మాట్లాడారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వారు ఎవరు వచ్చారు అనేది ఇంకా మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ వచ్చేసరికని? యోహాను చెరసాలలో విని. ఇంతకు యోహాను శరసాలలో ఎందుకు వేయబడాడు? మరలా ఇక్కడికి వచ్చేద్దాం చూడండి ఒకసారమ్మ, ఈ చెయ్యి ఇలానే పెట్టండి. ఒకసారి 14వ అధ్యాయంలోకి మరలా పోయేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 3వ వచనం, ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము. ఎవరి నిమిత్తము? హేరోదు ఫిలిప్పు అనే తన సహోదరుని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె నిమిత్తము ఏం చేశాడంట? ఆమె నిమిత్తము యోహానును పట్టి బంధించి చెరసాలలో వేయించను. ఎంతకు యోహాను గారు ఎవరమ్మా? ఇక్కడ మాట్లాడద్దు అసలు. ఇంతకు ఈ యోహాను గారు ఎవరు? ఈ యోహాను గారు ఎవరు? శిష్యులలో ఒకడైన యోహానా, లేకపోతే బాప్తీస్మమిచ్చు యోహానా అని అంటే బాప్తీస్మమిచ్చు యోహానే. ఎవరైనా బాప్తీస్మమిచ్చు యోహాను గారే. బాప్తీస్మమిచ్చు యోహాను గారు సరాసరి ఆ దేశంలో ఉన్నటువంటి రాజు దగ్గరకు వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు. ఏం చేశాడు మనోడు? మనోడు ఏం చేశాడు? ఆ రాజు ఏం చేశాడు? హేరోదు. ఆ రాజు యెరూషలేమును పరిపాలించే వాళ్ళని హేరోద్స్ అని అంటాం. ఆ హేరోదు తన సహోదరుడి భార్య, సహోదరుడు మరణించితే అది వేరు, మరణించకపోతే మరొకటి. ఇక్కడ ఆ సహోదరుడు బ్రతికున్నట్టుగానే ఉంది. ఆ సహోదరుడి భార్యను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పైగా ఆ ఎవరికి? ఆ సహోదరుడైన పిలుపుకు ఆల్రెడీ ఒక బిడ్డ ఉంది, పిల్లలుండగా మరొకళ్ళు చేసుకోవడానికి రైట్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుని భార్యతోని ఇతను ఏం చేశాడు? అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? బాప్తీస్మమిచ్చు యోహానుకు తెలిసింది. యోహానుకు తెలిసినప్పుడు యోహాన్ ఏమన్నా ఇప్పుడు చెప్పండి? అనవసరంగా ఎలజోలికి ఎందుకులండి మేము పోయేది? పోయి పోయి రాజు జోలికి పోతే మా జోలి మాకు ఏమైపోద్ది, నా బ్రతుకు ఏమైపోద్దు అని భయపడలేదు. దేవుని పక్షాన నిలబడిన వాడు ఎంతో ధైర్యవంతుడుగా నిలబడి రాజును నువ్వు చేస్తున్నది తప్పు, మరి ఈ మాట తప్పు అని అంటే వ్యభిచారి దగ్గరకు పోయి నువ్వు చేసేది వ్యభిచారి అని అంటే అమ్ముకుంటుందే? ఏమంటుంది? నువ్వు వ్యభిచారి, మీ నాన్న వ్యభిచారి, మీ అమ్మ వ్యభిచారి, మీ బంధువులు వ్యభిచారి, మీ ఉన్న వాళ్ళందరూ వ్యభిచారులు అని అంటారు. బలం లేని వాళ్ళు అయితే అంటారా అనరా? మరి ఇప్పుడు ఇతను ఏమైనా తక్కువడా? ఇతను రాజు, పైగా ఇతనికి అధికారం ఉంది, పవర్ ఉంది, అంతా ఉంది కదా ఇతను. ఇతను ఇప్పుడు ఏం చేయొచ్చు? ఏకంగా నేను చేసే తప్పునే
నన్నే నువ్వు నా మాట అంటావా అని అన్నాడు. ఈ మాట ఎవరికి తెలిసింది? అమ్మగారికి తెలిసింది. అమ్మగారి పేరేం పేరు? హేరోదియా అని అంటారు. అర్థమైందా? హేరోదియాకి తెలిసింది. ఆమె ఏమన్నది? ఈయన ఇంకా చూస్తారేంటండి, పట్టి లోపలేక అని అన్నది. చివరికి ఆమె కోసం మనవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? శరసాలలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శరసాలలో ఉన్నటువంటి యోహాను ఇప్పుడు మరలా అక్కడికి వచ్చేద్దామమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనానికి వచ్చేద్దాం. 2వ వచనానికి యేసు ప్రభువుల వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఏం చేస్తున్నారు? చూపు లేని వారికి చూపిస్తున్నారు, రోగులకేమో స్వస్థత చేస్తున్నారు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి ప్రభు చేస్తున్న ఈ కార్యాలు ఎవరికైనా పడ్డాయంట? యోహాను గారు ఎక్కడున్నారు? శరసాలలో. ఎందుకున్నారు? రాజుని తప్పు అని చెప్పినందుకు, ఎదిరించినందుకు, ఒక తప్పును బహిరంగంగా ఖండించినందుకు అతన్ని పట్టి శరసాలలో బంధించేశారు. ఇప్పుడు ఆ శరసాలలో ఉన్నటువంటి యోహానికి ఎవరి గురించి తెలిసింది? ప్రభువుల వారి గురించి తెలిసింది. తెలిసిన వెంటనే యోహాను గారు ఏమంటున్నారు? యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మరి మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ఇప్పుడు బాగా అర్థమవుతుందిగా మీకు. అంటే యేసు ప్రభువుల వారు చేస్తున్న కార్యాలను శరసాలలో ఉన్న యోహానికి వినపడింది. శరసాలలో ఉన్న యోహానికి వినపడినప్పుడు శరసాలలో ఉన్న యోహాన్ ఏం చేశాడు? శిష్యులను పిలిచి, ఆయనకు కొంతమంది ఫాలోయింగ్స్ ఉన్నాయి, ఆయనకి కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువుకి శిష్యులు ఉన్నారా? శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఆయన గారికి కూడా శిష్యులు ఉన్నారా? శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఆయన గారు ఏం చేస్తున్నారు? అమ్మ, ఆయన గారు ఏం చేస్తున్నారు? తన శిష్యులను కొంతమందిని పిలిచి, బాబెట్టు రండి, మనం ఎదురు చూసే మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్నాం కదా, ఎవరికోసం ఎదురు చూస్తున్నాం? ఒక మెస్సయ్య వస్తాడు, మన కష్టాలన్నీ తీరతాయి, ఇజ్రాయేలును రక్షించేటటువంటి ఒక నాథుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నాము. మనం ఎదురు చూసినటువంటి ఆ మెస్సయ్య నువ్వా, లేకపోతే మరొకరి కోసం మేము ఎదురు చూడాలా అని అడిగాడండి. ఇందులో డౌట్ ఏమన్నా, ఏమైనా తప్ప ఏమైనా ఉందమ్మా? అయ్యా, మేము ఎదురు చూసే రక్షకుడు నువ్వేనా, లేకపోతే నువ్వు కాదా అని అడిగాడు. తప్పేమనుందా? తెలుసుకోవడం తప్పేం కాదుగా. ఇక్కడ తెలుసుకుందామని అడిగాడండి. అడిగి శరసాలలో తనున్నాడు, తన శిష్యులనిచ్చి పంపించాడు. మీరు బాగా ఆలోచించాలి, ఇక్కడ మంచి పాయింట్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. శిష్యులనిచ్చి పంపించాడు. ఎక్కడికి పంపించాడు? ప్రభువులు వారి దగ్గరకు పంపించారు. ఇప్పుడు సరాసరి శిష్యులు ఎక్కడికి వచ్చేసారు? ప్రభువులు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారండి. ఏమంటున్నారు? 4వ వచనం, యేసు వారిని చూసి, ఎవరిని చూసి? యోహాను శిష్యులను చూసి ఏమంటున్నారు? మీరు వెళ్ళి మీరు విన్న వాటిని కన్న వాటిని యోహానునకు తెలుపుడి మీరు పోయి ఎవరికి చెప్పాలి? యోహానుకు చెప్పండి. యోహానుకి యేసు ప్రభువుకు పరిచయం ఉందంటారా లేదంటారా? ఇక్కడ మాత్రం ప్రభువులు వారు అంటున్నారు, మీరు వచ్చారు, నేనేనా లోకరక్షకుడిని కాదా అవునా అని మీ గురువు మీకు అడిగాడు, కనుక్కొని రమ్మని నా దగ్గరకు పంపించారు. ఇప్పుడు ఒక పాయింట్, మీరు ఇప్పుడు చాలా వింటున్నారు సమాజంలో, ఆయనైతే శరసాలలో ఉండడు, మీరైతే మాత్రం అన్నీ వింటున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. అప్పటికే నాయీను అనే ఒక ఊరిలోనే ఆల్రెడీ అక్కడ చనిపోయినటువంటి ఒక విధవరాలి కుమారుడిని లేపాడు. ఆ సంగతి సాక్షాత్తు యోహాను శిష్యులు చూశారు. కాబట్టి మీరు విన్న వాటిని కన్న వాటిని, అంటే చూసిన వాటిని, కనటం అంటే అంతమ్మా, కన్నులారా చూసినటువంటి వాటిని, మీరు చూసిన వాటిని, మీరు విన్న వాటిని. ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి? శరసాలలో ఉన్నటువంటి మీ గురువు అయినటువంటి యోహానుకి తెలియజెప్పండి అని ఏం చెబుతున్నారు? గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కృంటివారు నడుచుచున్నారు, కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అంతేనా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ఎదురు చూసే మెస్సయ్య మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప కార్యాలు. ఇవన్నాయి కదా, మళ్ళీ ఒకసారి చదువు, నా మాటలు ఎంత బాగున్నాయి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కృంటివారు నడుచుచున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఇవి
మీరు అనుకున్నట్టుగా ఏ ఒక్కడు నార్మల్ పీపుల్, సాధారణమైన వ్యక్తులు, ప్రవక్తలు కూడా ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాలు ఇవి. ఇవి ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారు. వీటిని బట్టి అతను ఇప్పుడు నిర్ధారించుకోవాలి, నేను రక్షకుడునా కాదా. అతను నిర్ధారించుకోరు, మీరు వెళ్ళి అతనికి పోయి చెప్పండి అని అనడండి. ఏమండి, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇంకా బాగా ఆలోచిద్దామండి. ఆ తర్వాత అంటున్నారండి, ఇప్పుడు మనం మొట్టమొదటి చదివిన వాక్యం ముందు చూసారా, అప్పుడు అంటున్నారండి, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను. అంటే యోహాను ప్రభు విషయంలో అభ్యంతర పడ్డాడని చెబుతున్నారా, ప్రభు పడలేదని చెబుతున్నారా? ఏదో యోహానులో మార్పు జరిగిందన్నమాట. యోహానులో ఏదో ఒక చిన్న అభ్యంతరం, అభ్యంతరం అంటే ఏదో చిన్న అల్ప విశ్వాసం వచ్చిందన్నమాట. అందుకోసమే ప్రభు ఏం చెబుతున్నారు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఏం ఆ నిమిషంలో కాకపోతే నిజంగా యోహాను అనుమాన పడ్డాడని ఈ ప్రభువులు వారు చెబుతున్నారా, లేకపోతే లేదని చెబుతున్నారా? ఏదో యోహాను ఏదో అభ్యంతర పడ్డారు కాబట్టే ఈ మాటలు చెబుతున్నారు. ఇంతకు యోహాను ఎందుకు అభ్యంతర పడ్డాడు? అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారికి యోహానికి ఉన్న లింక్ ఏంటి? ఏమండి, అవునా కదా, యోహాను గారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి యేసు ప్రభువుల వారు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? తెలియక అడిగాడు అనుకోండి అమ్మా, తెలియక అడిగితే తప్పులేదు. అయ్యా మేము ఎదురు చూసే రక్షకుడు మీరేనా అని అడిగారు అనుకోండి, ఇప్పుడు మనం అన్నాం, మనం ప్రభు మన రక్షకుడని నమ్మి బాప్తిస్మం తీసుకున్నామా, నమ్మకుండా బాప్తిస్మం తీసుకున్నామా? వెరీ గుడ్, నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు. ఒకసారి 10 సంవత్సరాల తర్వాత ఏమండి అసలు బాప్తిస్మం ఎందుకు ఇస్తారండి అని అడిగితే, అసలు ఎందుకు తీసుకున్నట్టు నువ్వు చూసారా, అంటే ఏం జరుగుతుందో నీకు తెలియకుండా జరుగుతుందా? అంటే అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాము. ఇంతకు యోహాను గారికి తెలిసి అడిగారా తెలియక అడిగారు? ఇప్పుడు యోహాను గారు ప్రభువుని, మేము ఎదురు చూసే మెస్సయ్య నువ్వేనా, మరొకరి కోసం ఎదురు చూడాలా అని కబురు పంపించారు. ఇప్పుడు చెరసాల్లో నుంచి కబురు పంపించారు. ఇప్పుడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? ఒకవేళ తెలియక అడిగితే ప్రభు ఈ మాట చెప్పేవారు కాదు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని చెప్పేవారు కాదు. ఖచ్చితంగా తెలిసిన తర్వాతే ఇతను ఈ డౌట్ అడిగాడన్నమాట. అందుకోసమే అంటే అసలు యేసు ప్రభువుల వారి విషయంలో యోహానుకున్నటువంటి నిర్ధారణ ఏంటి, నిర్ధారణ ఏంటి? ఇది చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనం ఆలోచిద్దామండి. ఈ సందర్భాలన్నీ కూడా అసలు యోహాను ఎవరో, యోహాను గురించి ఇంకొక మంచి మాట చెబుతున్నారండి చూడండి. ఆ తర్వాత యేసు ప్రభువుల వారు చాలా బాధపడుతూ యోహాను గురించి అప్పుడు చెబుతున్నారండి. 7వ వచనం ఇప్పుడు చదవండి అమ్మా, 7వ వచనం, వారు వెళ్ళిపోవుచుండగా, ఎవరు వెళ్ళిపోతున్నారు, యోహాను శిష్యులు వచ్చారు, అయ్యా ఎదురు చూసేది నీకోసమేనా, మేము ఎదురు చూడాలి, మరొక ఆయన వస్తాడా అని అడిగారు. అప్పుడు అన్నీ చెప్పారు, ఇదిగో నేను వచ్చినప్పుడు భూమి మీద జరగబోయే సకల కార్యాలు ప్రస్తుతం జరుగుతున్నాయి, మీరు వింటున్నారు, మీరు కంటూ ఉన్నారు, మీరు చూసినటువంటి వాటిని, విన్న వాటిని మీ గురువు అయినటువంటి యోహానుకు చెప్పండి, మీ గురువు నా విషయంలో అభ్యంతర పడ్డాడు, నా విషయంలో అభ్యంతర పడ్డాడు, అభ్యంతర పడనివాడు ధన్యుడు, అభ్యంతర పడనివాడు ధన్యుడు, అభ్యంతర పడనివాడు ధన్యుడు అని వాళ్ళందరిని పంపించేశాడు. శిష్యులందరూ వెళ్ళిపోతున్నారు. ఆ శిష్యులు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అంటున్నారు యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు, చదవండి, యేసు యోహానును గూర్చి, ఎవరి గురించి, యోహాను గారి గురించి. అంటే మనం ఏదో నేర్చుకోవాలనే ఈ మాటలు మనకి గ్రంథస్థం చేయబడ్డాయన్నమాట. యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగిను, ఏమనంటున్నారు, మీరేమి చూసుటకు అరణ్యములోనికి వెళ్ళిచిరి. ఒకప్పుడు వీళ్ళందరూ చేశారు తెలుసా, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు ముందు ఉన్నటువంటి ఈ జనసమూహం అంతా ఒకప్పుడు అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యంలో ఎవరున్నారు, అరణ్యంలోని ఈ యోహానే ఉన్నాడు అక్కడ. ఏ యోహాను గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి అయితే మాట్లాడుతున్నామో, ఆ యోహాను ఎక్కడున్నాడో, అరణ్యంలో ఉన్నాడో. ఈ మాట ఇక్కడే ఉంచేసి మరలా మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 మాట చదువుకొని మరలా వచ్చేద్దాం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వచనం, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎక్కడ ప్రకటిస్తున్నాడంటే
అడవిలో ఎక్కడో అరణ్యాలలో ప్రకటిస్తున్నాడు. ఈ ప్రకటిస్తున్నటువంటి ఈ యోహానును చూడటానికి జన సమూహము తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ సంగతి ఇప్పుడు తన ముందు ఉన్నటువంటి శిష్యులు, తన ముందు ఉన్నటువంటి జన సమూహాన్ని చూసి ఇప్పుడు యేసు ప్రభువు వారు అంటారు. మరలా ఇక్కడికి వచ్చేద్దామమ్మా. మత్తయి సువార్త 7వ వచనంలోని రెండవ మాట చూద్దామండి. మీరేమి చూసుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు నార బట్టలు ధరించుకున్న మనుషునునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువాడు రాజగృహములలో ఉందరు, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణి అని మీతో చెప్పుచున్నాను. నేను ప్రవక్త కంటే గొప్పవాణి అని చెప్పి అంటున్నారండి. ఏమంటున్నారు? ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుసును అని ఎవని గూర్చి రాయబడినో అతడే యోహాను. యోహాను ఎవరంట? ఎవరో ముందు రాశారన్నమాట జీవగ్రంథాలలోని. ఎవరు రాశారు అని అంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రవక్తలు ఈ యోహాను గురించి రాశారండి. ఆ యోహాను గురించి రాసినటువంటి ప్రవక్తలు యెషయా రాశారు, మలాకీ గారు రాశారు. ఎవరు రాశారు? యెషయా గారు రాశారు. యెషయా గ్రంథము, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియమైన వారలారా. మూడవ వచనం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి, ప్రతి లోయయు ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలెను, వంకరవి చక్కవిగాను చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అని ప్రవచనం ఎప్పుడంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం, అంటే మెస్సయ్య లేకపోతే లోకరక్షకుడు యేసు ప్రభుల వారు భూమి మీదకు రావడానికి ముందు ఒక గొంతు మాట్లాడాలి. ఆ గొంతే ఎవరు? యోహాను గారు. ఆ గొంతే ఎవరు? యోహాను గారు. మలాకీ గ్రంథము, మరలా వచ్చేద్దాం. మలాకీ గ్రంథము మత్తయి సువార్తకు ముందు ఉంటుందమ్మా చివరి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రభువుల వారికి ముందుగా ఒకరు మాట్లాడాలి, ఆ మార్గాన్ని సిద్ధపరచాలి. ఆ మార్గాన్ని సిద్ధపరచడం కోసం ప్రవక్తల నోట ఎవరి గురించి అయితే చెప్పబడిందో అలా వచ్చినటువంటి గొప్పవారిలో ఒక గొప్పవాడే ఎవరు? యోహాను గారు. వెరీ గుడ్. ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుందండి. అంటే యేసు ప్రభు గురించి ముందే చెప్పబడిందా లేదా? కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కనును అని ప్రవక్తలు ముందే చెప్పారు యేసు ప్రభు గురించి. అలానే యోహాను గురించి కూడా ముందే చెప్పారు. అంటే ఇద్దరు గొప్పవాళ్ళ గొప్పవారు కాదలేదమ్మా, ఇద్దరు గొప్పవాళ్ళే. ఇద్దరులో ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ? యేసు ప్రభుల వారు గొప్ప, యోహాను గొప్ప. ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామంలోనే ప్రతి ఒక్కరూ కూడా మోకరించాలి. కాబట్టి ఆయనే ఎప్పటి, ఆయన లేకుండా ఏది కలిగి ఉండలేదు. ఆయనే సమస్తమైనటువంటి మనుషుల పాపాలకు బలిగా అర్పించబడినటువంటి గొప్పవాడు యేసు ప్రభుల వారు. కాబట్టి ఆయన గొప్పవారు. గొప్పవారైనటువంటి ప్రభు రాకక ముందు ఒక స్వరము ముందుగా ప్రకటించాలి. అలా ప్రకటించబడుతుంది అని వందల సంవత్సరాలకు పూర్వం చెప్పబడింది. చెప్పబడిన ప్రవచనం ప్రకారమే కరెక్ట్గా ఒక మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు. ఆ మహానుభావుడు ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. ఇప్పుడు ఆ బాప్తిస్మమిచ్చు యోహాను జైల్లోకి పోయేసరికే శిష్యులను పంపించి ఎదురు చూడాల్సింది నీ కోసమా మరొకని కోసమా అని కబురు పంపించారు. ఇది విని
వాళ్ళని వెంటనే మీరు వెళ్ళి చెప్పండి, ఇదిగో మీ గురువు నా విషయంలో అభ్యంతర పడ్డాడు, అభ్యంతర పడని వాడు ధన్యుడు అని చెప్పి, ఇదిగో ఈ యోహాను ఎవరో కాదమ్మా, ఇప్పుడు కబురు పంపించాడు, ఈ యోహాను ఎవరో కాదు, ఈ యోహాను, ఇదిగో యెషయా ఎవరి గురించి అయితే చెప్పారో, మలాకీ ఎవరి గురించి అయితే చెప్పారో, ఆ చెప్పబడినటువంటి ఆ వ్యక్తే ఎవరు, ఈ యోహాను గారు అని. యోహాను గారు ఎంత గొప్పవారు ఒక మాట ప్రభువుల నోటే వస్తుందండి. మరలా వచ్చేద్దాం చూడండి, 11వ అధ్యాయము మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనం మరలా చదువుదాం. 10వ వచనం, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడినో. మీకు 2 వచనాలు ఇప్పుడు చూపించాను, మీకు రాయబడ్డాయా రాయబడలేదా, రాయబడ్డాయి. ఒకటి యెషయా గ్రంథంలో చూపించాను, మరొకటి మలాకీ గ్రంథంలో చూపించాను. ఎవరి గురించి అయితే రాయబడినో అతడే యోహాను. మీరు అందరూ ఆలోచించాలి ఇప్పుడు, ఏమో మనం ఎంతమంది ఉన్నాం, మన గురించి ఒక ప్రవచనం ముందు చెప్పబడిందా, పలానా రవి యేసు ప్రభు కంటే ముందొస్తాడని ఎక్కడన్నా రాయబడిందా? ఒకవేళ రాయబడితే నేను ఎంత గొప్పవాడిని కావాలి. అలా రాయబడిన వారిలో ఎవరి పేరు ఉంది? ఇప్పుడు యోహాను పేరు ఉంది, యోహాను గారి పేరు ఉంది. కాబట్టి యోహాను గారు నిజంగా గొప్పవారే, గొప్పవారే. మన గురించి రాయబడలేదు, కానీ ఆయన గురించి రాయబడింది అని అంటే ఖచ్చితంగా ఈయన చాలా గొప్పవాడు. ఆ సంగతి యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తీస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో, ఇప్పుడు మీరు చెప్పాలా, స్త్రీలు కనిన వారిలోని మన అందరం స్త్రీలు కన్నవారేనమ్మా, మన అందరము అమ్మల కంటేనే మనం ఇక్కడికి వచ్చేసినాం, అమ్మ గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చేసినాం. ఇలా స్త్రీలు కనిన వారిలోని గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే ఆ గొప్పవారిలో ఎవరు గొప్పవారంట? యోహానే గొప్పవారంట. మరి అలా స్త్రీలు కనిన వారిలో యేసు ప్రభు కూడా ఉన్నారు కదా అని యేసు ప్రభుని మీరు తక్కువగా అంచనా వేయద్దు. ఆ యేసు ప్రభులు వారు చెబుతున్నారు, ఆయన కాకుండా మిగిలిన వారి గురించి ప్రభులు వారు చెబుతున్నటువంటి సందర్భం, ఆ ప్రభుల వారు మిగిలిన వారి గురించి చెబుతున్నటువంటి సందర్భం. స్త్రీలు కనిన వారిలోని బాప్తీస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు మరొకడు లేడు. ఎందుకు గొప్పవారు లేరు మీరు చెప్పాలి ఇప్పుడు, ఎందుకు గొప్పవారు లేరు? ఇంకెవరు గొప్పవారు లేరా? శద్రకు మేషకు అభ్యజ్ఞగోలో గొప్పవారు కాదా వాళ్ళు? లేకపోతే యెషయా గొప్పవాడు కాదా? యిర్మీయా గొప్పవాడు కాదా? ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలోని ఈ యోహానే ఎందుకు గొప్పవారు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? యోహానే గొప్పవారు అన్న సంగతి, స్త్రీలు కనిన వారిలోని బాప్తిస్మమిచ్చి యోహాను కంటే ఎవడు కూడా గొప్పవాడు కాదు అని అన్నారండి. ఎందుకు గొప్పవారు అని అంటే ఒక సందర్భం చెబుతాను. మొదటిది అసలు ఒక ప్రవక్తల ప్రవచనాలు స్త్రీలు కనినటువంటి ఏ బిడ్డల గురించి కూడా ప్రవచనాలు ముందుగా చెప్పబడలేదు, మొదటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే ఇప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువుని స్వయంగా ప్రపంచానికి పరిచయం చేసే అదృష్టం ఎవరికొచ్చింది? యోహాను గారికి వచ్చింది. మీకు ఒక అర్థం కావటం కోసం మంచి సందర్భం చెబుతాను. మీకు ఈ మధ్య మన మోదీ గారు ఏం చేశారంటే, మోదీ గారు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారండి, ఒబామా ఉన్నాడు కదా, బరాక్ ఒబామా గారిని మన దేశానికి పిలిచారు. పిలిచిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక స్టేజ్ మీద మాట్లాడాలా వద్దా? లేకపోతే జనరల్గా మనం ఇంకా ఏదైనా సరే ఒక సందర్భాన్ని చూస్తే ఒక గెస్ట్ వచ్చారు, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక మంత్రో ఒక ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఎవరో ఒకళ్ళు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సరాసరి ఎవరు దాకా ఎందుకు, నేనే ఇక్కడికి వచ్చాను వాక్యం చెప్పడానికి, నేను వచ్చాను, నాకు నేనుగా వచ్చేసి వాక్యం చెబుతున్నానా, ముందు నన్ను పరిచయం చేశారా బ్రదరు? అమ్మా నన్ను పరిచయం చేసింది ఎవరు? మన బ్రదర్ పరిచయం చేశారు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ను స్టేజ్ మీదకి పిలిచేటటువంటి అవకాశం ఎంతమందికి వచ్చింది? ఒకళ్ళకి వచ్చిద్దేమో అంతే కదా. ఆ ఒక్కడు నిజంగా గొప్పవాడిని సెలెక్ట్ చేస్తారా, గొప్పవాడిని సెలెక్ట్ చేయరా? నిజంగా గొప్పవాడిని సెలెక్ట్ చేస్తారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, స్టేజ్ మీదకి పిలవాలి, స్టేజ్ మీదకి నిక్కర సరిగ్గా వేసుకోకుండా ఒళ్ళంతా గోకున్నోడిని ఇచ్చేసి మైక్ ఇచ్చేసి ఎమ్మెల్యే గారిని పిలవరు అంటారు ఎవడన్నా? ఎవరో పిలవరు, అట్ట అనరు, అసలు అంటారా? ఎవరు అనరు. దానికి కొంత అర్హత ఉండాలి. ప్రధానమంత్రిని పిలవాలంటే ఇంకా గొప్ప అర్హత ఉండాలి. అదే అమెరికా దేశంలో ఉండేటటువంటి అతన్ని పిలవాలంటే, అతన్ని పరిచయం చేయాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. అలాంటిది లోకాలనేలే మహాచక్రవర్తి అద్వితీయ కుమారుడు
పరలోకము భూలోకము పాతాళము మూడు లోకాలకు అధిపతి, లోకాలకు అధిపతి అద్వితీయ కుమారుడు, సమస్తానికి వారసుడు యేసు ప్రభువుల వారిని మీరు ఎదురు చూసే మెస్సయ్య ఈయనే అని సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ఆయనే అని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఆ ప్రపంచానికి పరిచయం చేసే భాగ్యం ఎవరికి దక్కింది? యోహాను గారికి దక్కింది. నిజంగా అదృష్టవంతుడు అదృష్టవంతుడు కాదమ్మా. అమ్మ మరి ఎంతమంది ఉన్నారు స్త్రీలు? అమ్మా మీరు ఎంతోమందికి బిడ్డలకు జన్మలిచ్చారు, ఎంతోమంది పసిపిల్లలకి మీరు పాలిచ్చి పెంచుతున్నారు. అదే యేసు ప్రభువుల వారే మీ ఒడిలో పెరిగేటటువంటి భాగ్యం వచ్చేసిందంటే మీరు అదృష్టవంతుల కారా? మరి మీ అందరిలో చూస్తే మరియమ్మ గారు గొప్పదే కాదా? నిజంగా గొప్పదే. అలా చూస్తే యేసు ప్రభువుల వారు అంటున్నారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను అని ఒక మాట అంటున్నారండి. అయినను ఏంటి? ఇంకా గొప్పవారంటే గొప్పవారే అంతే కదా. అయినను అని అంటున్నారండి. ఏదో జరిగిందనమాట. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని అంటున్నారు. ఏంటండి మరలా ఏమండి? అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడా? అంటే యోహాను ఎందుకు స్త్రీలు కనినటువంటి వీళ్ళందరిలో గొప్పవాడిగా పేరు తెచ్చుకున్న యోహాను పరలోక రాజ్యంలో ఉండే అల్పుడు కంటే తక్కువైపోయాడు అని అంటే ఏదో జరిగిందనమాట. ఇంతకు అసలు ఏం జరిగింది? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన వారు. చాలా జాగ్రత్తగా అసలు యోహాను గురించి ముందుగానే చెప్పారు. యోహాను అనే ఆయన ఈ లోకానికి వస్తాడని తెలుసు. అతను ఎక్కడి నుండి వచ్చాడంట? యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆయన గురించి చెప్పబడినటువంటి గొప్ప వచనాలు చూడండి అమ్మా. యోహాను సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియమైన వారలా. 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఎక్కడి నుంచి వచ్చాడంటమ్మా ఈ మనిషి? దేవుని యొద్ద నుండే. మరి మనం మనుషులమా లేకపోతే మన బొమ్మలమా? అమ్మా మనం కూడా మనుషులమే కదా. మరి మనం ఎక్కడి నుండి వచ్చినట్టు? మనం ఎక్కడి నుండి వస్తే మాకెందుకండి ఆమెనంటే ఇంటికి వెళ్ళిపోతామంటారా? మనం ఎక్కడి నుండి వచ్చినట్టు? మనం కూడా ఖచ్చితంగా పరలోకంలో నుండి వచ్చేసినాం. అలా పరలోకంలో నుండి వచ్చిన వారిలోనే ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ మనుషుడు పేరు, అతని పేరు ఏమనన్నారు? యోహాను. యోహాను వాగ్దాన పుత్రుడు అండి. యోహాను వాగ్దాన పుత్రుడు అంటే, వాగ్దాన పుత్రుడు అంటే పరలోకంలో నుంచి దేవదూత వచ్చి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నను పిలిచి మీ కడుపున ఒక కుమారుడు పుడతాడు, అతని పేరు యోహాను అని పేరు పెట్టండి అని ముందుగా చెప్పడం అన్నమాట. లోకసువార్త మొదటి అధ్యాయంలోని ఆ ప్రవచనాలు రాయబడ్డాయి చూడండి అండి. ఆ ప్రవచనాలు ముందుగానే రాయబడినటువంటి ప్రవచనం ప్రకారం ముందుగానే లోకసువార్త మొదటి అధ్యాయము తండ్రి పేరు జకర్యా, తల్లి పేరు ఎలిజబెత్. ఏం పేరు? తండ్రి పేరు జకర్యా, జకర్యా తండ్రి పేరు, తల్లి పేరు ఎలిజబెత్. ఇప్పుడు ఆ జకర్యాకు ముందే ఒక దేవదూత వచ్చి పరిచయం అయిందండి. చూడండి 13వ వచనం, 13వ వచనం లోకసువార్త మొదటి అధ్యాయము 13వ వచనం, అప్పుడు ఆ దూత, ఎక్కడి నుండి వచ్చింది ఈ దూత? పరలోకంలో నుండి వచ్చింది. ఎక్కడికి వచ్చేసింది? జకర్యా గారి దగ్గరకు వచ్చింది. యాజకులలో ఒకడితను ఆ జకర్యా గారి దగ్గరకు వచ్చి ఏమని చెబుతుంది? అతనితో, జకర్యాతో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఏమండి ఎంతమంది ఉన్నాం? మన అమ్మల దగ్గరకు ఒక దేవదూత వచ్చి, మా నాన్న పేరు జాన్, జాన్ నువ్వు భయపడకు, నీ భార్య అయిన అన్నమ్మకు ఒక కుమారుడు పుడతాడు, అతని పేరు రవి అని పెట్టబడతావు అని చెప్పారు ఎవరన్నా? ఎవరికి చెప్పలేదు. కానీ ఎవరి గురించి చెప్తున్నారు? యోహాను గారి గురించి చెప్తున్నారండి. ఇటు భార్యకు చెప్పింది దేవదూత, ఇటు భర్త అయినటువంటి జకర్యాకు చెప్పింది కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు స్పెషాలిటీ ఏంటమ్మా? కుమారుడు స్పెషాలిటీ ఏంటి? 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకోనా, లేకపోతే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకోనా?
తల్లి గర్భములో పడినది మొదలుకొని, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, దేంతో నిండుకుంటాడంటమ్మా? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. అంటే పుట్టుకతోనే దేంతో నిండుకుంటాడు? పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. పరిశుద్ధాత్మతో నిండుకుంటే లాభం ఏంటి అని అంటే, ఏదైనా సరే జరగబోయే సమస్తము ముందుగానే అతనికి తెలిసిద్ది, జరగబోయే సమస్తము ముందుగానే అతనికి తెలిసిద్ది. మీకు అందరికీ ఒక మంచి సంగతి చెబుతాను. ఏమా? ఎవరో ఎలిజబెత్. ఎలిజబెత్ గర్భంలో ఇప్పుడు ఎవరున్నారు? ఎవరున్నారమ్మా? బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజులు గడిచింది, ఒక 6 నెలలు టైం గడిచింది. ఒక 6 మంత్స్ తర్వాత మరొక దేవదత్త పరలోకంలో నుండి వచ్చింది. ఆ దేవదత్త పేరు గబ్రియేలు. ఏంటది దేవదత్త పేరు? ఎక్కడికి వచ్చింది? మరియమ్మ గారి దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు ఒక దేవదత్త ఎక్కడికి వచ్చింది? జకరియా దగ్గరకు వచ్చింది, ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది. అన్నట్టుగానే ఇప్పుడు ఎలిజబెత్ గర్భంలోని ఒక శిశువు ఉన్నాడు. 6 నెలల సమయం గడిచింది, మరొక దేవదత్త పరలోకంలో నుండి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? సరాసరి మరియమ్మ దగ్గరకు వచ్చింది. మరియా, నువ్వు భయపడకు, స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భమున దేవాది దేవుని యొక్క అద్వితీయ కుమారుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు. ఆయన లోకరక్షకుడు అవుతాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం ఎన్నటికీ కూడా నాశనం ఉండదు అని అన్నారు. ఈ సంగతి ఇప్పుడు మరియమ్మ గారు ఒక పక్క ఉన్నారు, మరొక పక్క ఎలిజబెత్ గారు ఉన్నారు. ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు చెప్పాలా? ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోహాను గారు ఉన్నారు. మరియమ్మ గారి గర్భంలో ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నారు. యేసు ప్రభుల వారు శరీరధారిగా వచ్చారు. ఇద్దరు శరీరధారిగా వచ్చేసారు. ఇప్పుడు ఇద్దరులోని శరీరధారిగా లెక్కేస్తే ఎవరి వయసు ఎక్కువ? యోహాను గారు ఎన్ని నెలలు? 6 నెలలు. 6 నెలలు. ఇప్పుడు ఒకరోజు ఏమైందంటే, మరియమ్మ గారికి ఈ విషయం తెలియగానే మరియమ్మ గారు ఆ గర్భవతి అయింది. అప్పటికి ప్రదానం చేయబడింది, ఈ గర్భం బయట కనుక తెలిస్తే ఏమవుతుందో అని తెలిసి వెంటనే సరాసరి తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గారి దగ్గరకు వచ్చిందంట. ఎలిజబెత్ గారి దగ్గరకు వచ్చేసినప్పుడు, అమ్మ ఎలిజబెత్ గారు మీకు వందనాలు అని అన్నది. ఏమన్నది? వందనాలు అని అన్నది. చెప్పింది వచనం ఎవరికి? వందన వచనం ఎవరికి చెప్పింది? ఎలిజబెత్ గారిక, ఎలిజబెత్ గారి కడుపులో ఉన్నటువంటి బిడ్డక. మీరు బాగా ఆలోచించాలి. ఎవరికి? ఎవరు వచ్చి చెప్పారు? మరియమ్మ గారు వచ్చింది. మరియమ్మ గారి కడుపులో ఎవరున్నారు? మరియమ్మ గారి గర్భంలో ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నారు. ఇప్పుడు ఎలిజబెత్ గారి గర్భంలో ఎవరున్నారు చెప్పాలా? టిఫిన్ చేశారుగా, గట్టి చెప్పండి. యోహాను గారు ఉన్నారు. బాప్తిస్మ నుంచి యోహాను గారు ఉన్నారు. ఇప్పుడు ఈ మరియమ్మ గారు వచ్చి ఎలిజబెత్ గారి దగ్గరకు వచ్చి వందన వచనం చెప్పిందంట. వందన వచనం చెప్పగానే ఏమైందో చూడండి ఒక్కసారి. 39వ వచనం, లూకాసువార్త 1వ అధ్యాయము 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనము చేసింది. అమ్మ వందన వచనం చేసింది. ఇప్పుడు వందన వచనం చేయగానే ఏం జరిగిందంట? ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను అన్నది చూడండి అండి. ఎవరి గర్భంలో శిశువు? ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? యోహాను గారు ఉన్నారు. యోహాను గారు గంతేసాడా గంతేయలేదా? ఎప్పుడు? 6 నెలలు. అప్పటికే గంతేసాడంటే తెలిసి గంతేసాడా తెలియక గంతేసాడా? ఏం తెలిసి గంతేసాడు? వచ్చింది మహాప్రభు ఎదురుగా వచ్చేసాడు. బయటకు వచ్చాడా ఆయన? ఆయన బయటికి రాలే. ఈయన బయటకు వచ్చాడా? ఈయన బయటికి రాలే. కానీ అదే పరిశుద్ధాత్మ వరం అని అంటే అలా ఉంటుందండి. పరిశుద్ధాత్మ యొక్క, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వానికి జరుగుతున్నటువంటి దేవుని కార్యాలు స్పష్టంగా అర్థమవుతాయి, స్పష్టంగా అర్థమవుతాయి. ఆ శిశువు ఆమె గర్భంలో, మరియమ్మ వారి యొక్క గర్భంలో ఉన్నారు. ఆ శిశువు, ఆ తల్లి ఇద్దరూ వచ్చి ఈయన తల్లికి, ఎలిజబెత్ గారికి వందన వచనం చెప్పగానే లోపలున్న బిడ్డకు అర్థమైపోయింది. అంటే నేను ఎవరి గురించి అయితే ముందుగా చెప్పాలో, నేను ఎవరినైతే ఈ ప్రపంచానికి పరిచయం చేయాలో, ఆ ప్రభు ఇదిగో నా ఎదురుకు రానే వచ్చారని లోపల గంతేశారంట అండి. అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడా నిండుకోలేదా? 100% పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఇప్పుడు తర్వాత, ఇప్పుడు మరియమ్మ వారు, మరియమ్మ గారికి ప్రసవం అయిన తర్వాత
వారు వెళ్ళేమో నజరేతు అనే ఊర్లో వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు యోధయ ప్రాంతంలో వీళ్ళు ఉండిపోయారు. వాళ్ళు ఎక్కడ బ్రతికారమ్మా? పుట్టింది బెత్లెహేము, పెరిగింది నజరేతు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? యోధయ ప్రాంతంలో వీళ్ళు ఉంటున్నారు. అంటే యోహాను గారు ఒక ఏరియాలో పెరుగుతున్నారు, యేసు ప్రభులు వారు మరొక ఏరియాలో పెరుగుతున్నారు. వీళ్ళిద్దరు ఇంకెప్పుడైనా కలుసుకున్నారా? ఇంకెక్కడా కలుసుకోలేదు. వీళ్ళిద్దరు ఎప్పుడైనా సరే ఈ ఒకసారి ఇద్దరు ఒకరికొకరు కలిసి సేకరించుకున్నారా? ఎవరికెవరు కూడా పరిచయం లేదు. ఇప్పుడు కరెక్ట్గా 30 సంవత్సరాల వయసు ఇద్దరికి వచ్చేసింది. 30 సంవత్సరాల వయసు వచ్చేసింది ఇద్దరికి. 6 నెలలు ఎవరు పెద్ద? యోహాను గారు పెద్ద. ఇప్పుడు యోహాను గారికి ఒక పని మీద వచ్చాడా పని మీద లేడమ్మా? ఒక పని మీద ఉన్నాడు. ఏంటా పని? ఒకటి, బాప్తిస్మము ఇతనే ఇవ్వాలి. ఇతనేమి ఇవ్వాలి? బాప్తి. అంతకుముందు బాప్తిస్మం ఉందా అంటే ఎవరికి లేదు. ఆ బాప్తిస్మం ఇతనే ఇవ్వాలి మొదటిది. రెండవది, ఈయన బాప్తిస్మం ఇచ్చి ప్రభు వస్తున్నారు అన్న సాక్ష్యం చెప్పాలి. ప్రభు వస్తున్నారన్న సాక్ష్యం చెప్పాలి. చెబుతున్నారా లేదని జాగ్రత్తగా ఆలోచిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి మరల చదువుదాం అండి. మొదటి వచనం నుంచి మరల చదువుదాం. మారు మనసు పొందుడని యోధయ అరణ్యములో ప్రకటించుచుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను వంట రోమములు వస్త్రమును మొల చుట్టూ తోలి దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును, యోధయ వారందరును, యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అంటే మొత్తానికి బాప్తిస్మము స్టార్ట్ చేశాడు. పనిలోకి వచ్చాడా రాలేదా? పనిలోనికి వచ్చాడు. ఇప్పుడు పనిలోనికి వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇగో ఈ మహానుభావుడు బాప్తిస్మ ఇస్తున్నాడు కాబట్టి మనం ఎదురు చూసే మెస్ అయ్యే పొరపాటుని ఇతనేనేమో, ఎవరు ఈ యోహానే మనం ఎదురు చూసే మెస్ అయ్యే ఏమో అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇతని వెంటనే ఏం చేశాడంటే 13వ వచనంలో చూడండి, 13వ వచనంలో అంటున్నారు, అమ్మ దీనికంటే ముందు ఇంకొక వచనం చదువుదాం 11వ వచనం చూద్దాం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు వస్తాడా రాడా? వస్తాడు. వస్తాడా రాడా? వస్తాడు. గొప్పవాడా గొప్పవాడు కాదా? ఎంత గొప్పవాడు అమ్మా? ఎంత గొప్పవాడు అని అంటే ఆయన మాటల్లో అంటున్నారు, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఏమండి, యోహాను గారికి ఎంత తగ్గించుకుంటున్నారంటారు? తగ్గించుకుంటున్నారా లేదా? తగ్గించుకుంటున్నారు. ఎంత తగ్గించుకుంటున్నారా అంటే, నేను కనీసం ప్రభు చెప్పుకు ఉన్న బెల్ట్ ఉంటో చూసారా? వారు అంటే ఆ బెల్ట్ ఉంటో చూసారా? దాన్ని కనీసం విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాను అని అన్నారండి. మీరు బాగా ఆలోచించాలి. యోహాను గారే అంత మాట అంటే, ఇప్పుడు మనం యేసు ప్రభు సహవాసం వేసుకుని అంత గొప్పవారు అని అనుకుంటామా? మనం యేసు ప్రభులు వారు నడిచి వెళ్ళిన తరువాత ఆయన చెప్పులు కంటుకున్న దుమ్ముంటూ చూసారా? ఆ దుమ్ముని కనీసం మన కళ్ళకు అదుకోవడానికి కూడా మనం అర్హులం కాదు. అంత గొప్పవారు యేసు ప్రభుల వారు. ఇక్కడ యోహాను గారు గొప్పవారు అంటున్నారా లేదా? యోహాను గారు అంటున్నారు, నా వెనక ఒక మహా గొప్పవాడు వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటారా? మీరు నన్ను చూసేవే ఆశ్చర్యపోతున్నారు, నేనే గొప్పవాడు అనుకుంటున్నారు. కనీసం నేను ఆయన చెప్పును విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాను. ఆయన నేను నీళ్ళల్లో బాప్తిస్మ ఇస్తున్నాను, ఆయన వస్తే పరిశుద్ధాత్మలో మీకు అగ్నితోనూ మీరు ఆయన వలన మీరు బాప్తిస్మ పొందుతారు, ఆయనకి నాకు అసలు ఏమాత్రం పోలిక లేదు అని అన్నాడండి. అంటే యేసు ప్రభువుల వారి గురించి తెలిసిందా తెలియలేదు ఇతనికి?
తెలిసింది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఇప్పుడు యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నారు, బాగుంది, బాప్తిస్మం ఇయ్యమని ఈయనకు ఎవరు చెప్పారమ్మా? ఈయనకి అసలు బాప్తిస్మం ఇవ్వాలని అంతకుముందు ఎవరు బాప్తిస్మం ఇవ్వలే? యిర్మీయా గారు ఇవ్వలే, యెషయా గారు ఇవ్వలే, జకర్యా గారు ఇవ్వలే, మలాకీ ఇవ్వలే, ఇంకెవరు ఇవ్వలే. ఈయనకు మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలని ఈయనకి ఎలా తెలుసు? అసలు ఈయనకు బాప్తిస్మం ఇవ్వాలని ఎలా తెలుసు? మొదటిది. రెండవది వచ్చేసరికినే ఈయన వెనక మరొక ఆయన వస్తున్నాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాను అని అన్నాడు. అన్న తర్వాత ఇదే సమయంలో యేసుప్రభులు వారు వచ్చారు అక్కడికి. ఇదే సమయంలో ఎవరు వచ్చారు? యేసుప్రభులు వారు. జన సమూహాలతో రోజు ఇదే చెబుతున్నాడు, అమ్మ నేను గొప్పవాడిని కాదు, మీరు అనుకున్నట్టుగా నేను గొప్పవాడిని కాదు, నేను నీళ్ళల్లోనే బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చుచున్నాడు, నా వెనక వచ్చుచున్నాడు, ఆయన చాలా గొప్పవాడు, నాకంటే గొప్ప శక్తివంతుడు, ఆయన వస్తున్నాడు అని చెప్పినటువంటి ఈ సందర్భంలో ఆయన చెప్పాడో లేదో వెనక వచ్చుచున్నాడు అనగానే వచ్చేసిండండి. వచ్చేసిన వెంటనే 13వ వచనం చూడండి ఇప్పుడు ఒకసారి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చెను. అవును, మీరు బాగా ఆలోచించాలి. యేసు ప్రభు యోహాను దగ్గరకు వచ్చారా, లేకపోతే యోహానే యేసు ప్రభు దగ్గరకు వచ్చారా? యేసు ప్రభుల వారే నజరేతు అనే ఆ ఏరియా నుండి వెతుక్కుంటూ యోహాను దగ్గరకు వచ్చారు. అసలు యేసు ప్రభుల వారికి బాప్తిస్మం అవసరమంటారా? అమ్మా బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాం? పాప క్షమాపణ కోసం మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏం పాపం చేశారు? ఏమీ చేయలేదు. కానీ అందరికీ ఒక నీతి, ఏదైనా సరే ముందు మీకు చెప్పాలి అంటే ముందు నేను చెయ్యాలి, అంతేనా? నేను చేసి మీకు చెప్పాలి, అంతేగాని నేనేమో చేసా చేతిలో పట్టుకొని నేను దాక్కుంటా ఎందుకు తాగుతావురా అంటే ఫస్ట్ మీరేమంటారు? ముందు నీ చేతిలో తీయరా, ఫస్ట్ నువ్వు ముందు నీ చేతిలో తీ, నువ్వు ముందు బాగుపడు అని అంటారు. ప్రభువుల వారు కూడా తన బ్రతుకులోని ప్రతిదీ తను చేసి మాదిరిగా ఉండటం కోసం అండి ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చేసారు? యోహాను గారి దగ్గరకు వచ్చేసారు. యోహాను గారి దగ్గరకు రాగానే ఇప్పుడు యోహాను గారికి యేసు ప్రభువుకు పరిచయం ఉందా? 6 నెలలప్పుడు ఆమె వందనం వచనం చెబితే ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండానే ఈయన గంతేశాడు. బాగుంది. గంతేసిన తర్వాత మరి ఇద్దరు కలుసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఎక్కడా కలుసుకోలేదు. ఇప్పుడు వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా ఇద్దరు ఒకరినొకరు ఎదురు పడుతూ ఉన్నారు. అలా అని యోహాను దగ్గరికి యేసు ప్రభుల వారు ఒక్కరే వచ్చారా, లేకపోతే ఇంకా చాలామంది వచ్చారంటే? అనేక మంది వచ్చారు బాప్తిస్మం తీసుకుంటున్నారు, అనేక మంది వచ్చారు బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఇప్పుడు స్వయంగా ఎవరు వచ్చారు? యేసు ప్రభుల వారు వచ్చారు. యేసు ప్రభుల వారు వచ్చిన వెంటనే యోహాను గారు ఏమంటున్నారు చూడండి. అందుకు యోహాను, 14వ వచనం, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. ఏమంటున్నారండి యేసు ప్రభుని? ప్రభువా, నేను నీ చేత బాప్తిస్మం పొందాల్సిన వాడినయ్యా, నేను నీకు బాప్తిస్మం ఏంటి ప్రభువా? అంటే తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడమ్మా? ఏమంటే మీరు చెప్పాలి. ఇప్పుడు తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడా? తెలిసి అంటున్నాడు. బాప్తిస్మం ఇవ్వడానికి ముందు వచ్చింది నేను ఎదురు చూసే నా ప్రభువు, నేను ఎవరినైతే ఏ మహానుభావుడినైతే ఈ ప్రపంచానికి పరిచయం చేయాలో, నా జన్మ ఎందుకోసం అయితే ఈ భూమి మీదకు నిర్ణయించబడిందో, ఆ గొప్పవాడు రానే వచ్చాడు అన్న సంగతి ఇతనికి ఎలా తెలుసు అంటే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వానికి అలా తెలుస్తాయి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాని ఇతను, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ముందే చెబుతున్నాడు, నువ్వు ఎదురు చూసేటటువంటి మహానుభావుడు నీ కళ్ళ ముందుకు వచ్చాడు. ఒళ్ళంతా పులకరించిపోయిందండి యోహానికి. నా ప్రభు వచ్చేశాడా? వచ్చేశాడా. రాగానే చేతులు కట్టుకున్నాడు. అయ్యా నేను మీకు బాప్తిస్మం ఇవ్వటమా? మీరు చాలా గొప్పవారయ్యా, నేను మీకు ఇవ్వకూడదయ్యా, మీ చేత నేను బాప్తిస్మం పొందవలసిన వాడను అని అనగానే అప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? యేసు ఇప్పటికి కానిమ్మో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటం మనకు తగియున్నది అని అతనికి ఉత్తరమిచ్చను కనుక అతడు అలాగూ కానిచ్చను. ఇది నీతి యావత్తు ఎలా జరగాలి? ప్రపంచంలోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాప్తీసం తీసుకోవాలి. వారందరికీ మాదిరిగా ఉండాలంటే నేను బాప్తీసం తీసుకోవాలి. పైగా నేను బాప్తీసం దేనిలో ఇస్తాను? నేను పరిశుద్ధాత్మలో ఇస్తాను, అగ్నిలో ఇస్తాను. ఒకవేళ నీళ్లల్లో ఇచ్చాడనుకోండి ప్రభువు,
అప్పుడు ఏమైపోద్ది? నీళ్ళలో ఇవ్వకూడదేనా? ఏను ఇచ్చే బాప్తిష్టం చాలా గొప్ప బాప్తిష్టం, అది పరిశుద్ధాత్మలో ఇచ్చే బాప్తిష్టం. ఇదిగో లోకం యావత్తు కూడా, నీతి యావత్తు జరగాలంటే ఇప్పుడు నేను బాప్తిష్టం తీసుకోవాలి, నాకు బాప్తిష్టం కానివ్వు అని అన్నాడు. ఇప్పుడు బాప్తిష్టం ఇచ్చాడా లేదా? ఇచ్చేసాడు. మీరు బాగా ఆలోచించారు, ఎక్కడ తీసుకున్నారమ్మా ఈ బాప్తిష్టం? అమ్మా బెల్లందూరు చెరువులోనా? అమ్మా ఎక్కడ? లేకపోతే చిక్కబానువర చెరువులోనా? ఏ చెరువులో ఇది? యోర్దాను నదిలో. బాగా ఆలోచించాలి, ఎక్కడ జరుగుతుంది ఇది? యోర్దాను నదిలో. ఈ యోర్దాను నదిలోని ఆ రోజు బాప్తీసం ఒకరికి జరుగుతుంది. ఎవరికి? లోకాలనేలే చక్రవర్తి అద్వితీయ కుమారునికి జరుగుతున్నటువంటి బాప్తీసం. ఈ బాప్తీసం ప్రభు అక్కడ పొందారని ఇక్కడ ఉన్నవాళ్ళు టిక్కెట్లు పెట్టుకొని అక్కడికి వెళ్తున్నారండి. ఎక్కడికి? ఆరాధన ఛానల్ అని ఒక ఛానల్ వచ్చింది ఈ మధ్య, చాలా ఛానళ్ళు వచ్చినాయి కదా. ఈ ఛానల్లో ఏం చేస్తున్నారంటే, మీరు అక్కడికి రండమ్మా. ఎక్కడికి? యేసు ప్రభులు వారు తిరిగినటువంటి యూదయ దేశంలోకి, అక్కడ యోర్దాను నదిలో మీకు బాప్తిసం ఇస్తాము అని అంటున్నారు. బుద్ధి మారకుండా నువ్వు బురద నీళ్ళలో మునిగినా యోర్దాను నదిలో మునిగినా ఉపయోగం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆ రోజు మునిగారు. ఆ రోజు ఒక వింత జరిగింది, అది అంతకు ముందు జరగలేదు, అటు తరువాత జరగలేదు. ఏంటా వింత అని అంటే 16వ వచనం, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను. ఏమండే ఏమైందంట? యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే బాప్తిస్మం కోసం నీళ్లలో ముంచబడ్డారో, ఇలా ముంచబడి లేచారో లేవలేదో, ఆకాశం ఏమైపోయింది? తెరవబడిపోయింది. ఆకాశం తెరవబడిపోయింది. రెండోది, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట. ఎవరు చూశారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చూశారంటే, అంటే బాప్తిస్మం ఇచ్చేవారికి, బాప్తిస్మం ఇచ్చేటటువంటి అతనికి ఒక వండర జరిగింది. అంతకుముందు ఎంతోమంది నీళ్ళలో ముంచాడు, బాప్తిస్మం ఇచ్చాడు, కానీ ఏ ఒక్కరికి జరగనటువంటి వండరు ఆ రోజు జరిగింది. ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం వలె యేసు ప్రభువు వారి మీదకు దిగింది. పైగా ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఏమంటుంది ఆ స్వరము? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మీరు బాగా ఆలోచించాలండి, మీరు బాప్తిస్మం తీసుకున్న రోజున ఏమన్నా ఆకాశం తెరవబడిందా? మీకు వాక్యం చెప్పే నేను తీసుకున్న రోజు కూడా ఏం తెరవబడలే. అర్థమైందా? పెద్ద పెద్ద బిషప్పులు ఇచ్చినా తెరవబడలే. ఆ బిషప్పులు తీసుకున్నా కూడా ఈ బాప్తిస్మం తీసుకున్నప్పుడు అప్పుడు తెరవబడలేదు. అంతేనా? ఇది ప్రపంచంలో ఏకైక వ్యక్తికి, ఏకైక అన్నటువంటి మహాశక్తికి, ఆయనకు మాత్రమే ఈ అద్భుతం జరిగింది. ఎందుకు జరిగింది అమ్మా? ఎందుకు జరిగింది అని అంటే, ఇప్పుడు మనకు ఒక ఆలోచన అండి. ఇప్పుడు వెంటనే యేసు ప్రభుల వారి గురించి ఆయన అంటున్నారండి, ఒక మంచి సాక్ష్యం చెబుతున్నారు చూడండి. యేసు ప్రభుల వారి గురించి యూదులు వచ్చి అడిగారండి, ఇంతకు మేము ఎదురు చూసే మెస్సయ్య నువ్వా? నాయన బాప్తిస్మం ఇస్తాను నువ్వా, లేకపోతే ఇంకెవరైనా వస్తారంటే ఇంతకుముందు ఏమన్నాడు? నేను కాదు నా వెనక వస్తాడని చెప్పాడు కదా. అదే మాట యోహాను సువార్తలో మరలా ఏం చెబుతున్నారు చూడండి, 19వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియమైన వారల. 19వ వచనం యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అయ్యా నువ్వెవరు? బాప్తిస్మం ఇస్తున్నావు, మంచి మాటలు చెబుతున్నావు, గద్దెస్తున్నావు, భయపడలేదు ఎవరికి కూడా, డేర్గా ఉంటున్నావు, ఇంతకు నువ్వెవరు అని అడిగారు. అడిగితే ఆయన ఏమంటున్నారు? అతడు ఎరుగునక ఒప్పుకొనెను క్రీస్తును కాను అన్నాడా లేదా? ఏమన్నాడు? క్రీస్తును. మీరు అనుకున్నట్టుగా నా రక్తం ఈ లోక పాపాలను కడగలేదు, నాది పరిశుద్ధమైన రక్తమేమి కాదు, నాది కాదు. మీరు అనుకున్నట్టుగా నా రక్తం ఏ మనిషి పాపాలను తీయదు. మీరు అనుకున్నటువంటి క్రీస్తును కాను, మీరు అనుకున్న మెస్సయను కాను అని అనగానే వీళ్ళు ఇంకొక క్వశ్చన్ అడిగారండి. ఏమంటున్నారు? కాగా వారు, మరి నువ్వు ఎవరవు? నీవు ఏలియావా అని అడిగారండి. ఏమని అడిగారమ్మా? ఏలియా అని ఎందుకు అడిగారు? ఎందుకంటే ఏలియా
ఆల్రెడీ ఒకప్పుడు అగ్ని రథములతో కొనిపోబడ్డాడు, మరలా తిరిగి వస్తారు అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మలాకి గ్రంథంలోనే ఒక మాట అంటున్నారన్నమాట. మలాకి గ్రంథంలో అంటాడు, రాబోవు ఏలియా అని అంటుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే, వెళ్ళిపోయిన ఏలియా మరణించకుండా మరలి తిరిగి వచ్చాడేమో అని అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఏలియావా అని అనగానే ఆయన ఏమంటున్నాడు, బాబు సారీ నేను ఏలియాను కాను అని అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నారు, నీవు ఆ ప్రవక్తవా అని అడుగుతున్నారండి. ఏమంటున్నారమ్మా, నీవు ప్రవక్తవా అంటున్నారా ఆ ప్రవక్తవా అంటున్నారా? అంటే దానికి దీనికి తేడా ఉందా? నువ్వు ప్రవక్తవా అని అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు నేను ప్రవక్తనే, ప్రభువు గురించి చెప్పే ప్రవక్తలలో చివరివాడను నేనే, ప్రభువు గురించి ప్రవచించే ప్రవక్తలలో చివరివాడను నేనే అని చెప్పేవాడే. కానీ వీళ్ళు అడిగిన ప్రశ్న ఎలా ఉంది, నువ్వు ఆ ప్రవక్తవా అంటే ఏదో తేడా ఉందా లేదా? ఆ ప్రవక్త అని అంటే మోషే గారు చెప్పారండి, మీ సహోదరులలోని నాలాంటి ఒక ప్రవక్తను ఆ దేవుడు మీకోసం పుట్టిస్తాడు అని ఆయన చెప్పినటువంటి ఆ ప్రవక్త. ఒకవేళ ఎవరో ఈ యోహాను గారేనేమో అని వీళ్ళు ఏమని అడుగుతున్నారు, నీవు ఆ ప్రవక్తవా? మొదటేమో అడిగారమ్మా, నీవు క్రీస్తువా? చెప్పాలి సమాధానం, నువ్వు క్రీస్తువా? కాదండి. నువ్వు ఏలియావా? కాదండి. నువ్వు ఆ ప్రవక్తవే, మోషే చెప్పిన ఆ ప్రవక్తవే? కాదండి అన్నాడు. ఒరే నాయన, నువ్వేమో క్రీస్తువు కాదు, ఇటు ఏలియావు కావు, అటు ప్రవక్తవే కావు, నిన్ను ఎవడే అసలు ఈ బాప్తిస్మ్యం అన్నది అని అడుగుతున్నారండి. చూడండి ఏమంటున్నారు, కాబట్టి వారు నీవెవరవు, మమ్మను పంపిన వానికి మేము ఉత్తరం ఇయ్యవలన కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. ఒరే బాబు, మీరు అనుకున్నట్టు కాదురా, నా గురించి యెషయా చెప్పాడు, అలా చెప్పబడినటువంటి ఆ స్వరాన్ని నేనే, ఆ ప్రభు యొక్క స్వరాన్ని నేనే, ఆ మార్గాన్ని సిద్ధపరిచేటటువంటి ఆయన సేవకుడిని నేనే అని అన్నాడు. అనగానే యేసు ప్రభువుల వారు అక్కడికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతున్నారు చూడండి, 29వ వచనంలోనే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడండి. యేసు ప్రభువు వారిని చూసి ఏమన్నాడమ్మా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29 29 చదువుతున్నామమ్మా. ఏమంటున్నారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే రక్షకుడు, లోక రక్షకుడు యేసు ప్రభు అన్న సంగతి యోహానుకు తెలిసి చెబుతున్నాడా తెలియక చెబుతున్నాడా? తెలిసి చెబుతున్నాడు. ఇప్పుడు ఇంకా ఏమంటున్నాడు, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవని గూర్చి చెప్పి తిను, ఆయనే ఈయన. అమ్మా నేను చెప్పాను కదా ఇంతకుముందు, చెప్పులు ఇప్పటానికి పనికిరాను, ఆయన నాకంటే గొప్పవాడని చెప్పాను కదా, ఇదిగో మీ అందరికీ ఇన్ని రోజులు నేను ఎవరి గురించి అయితే చెప్పాను, ఆ మహానుభావుడు వచ్చేసాడు, ఆయనే ఈయన. యేసు ప్రభువుల గురించి సాక్ష్యం చెప్పాడా లేదా? సాక్ష్యం చెప్పాడు. ఏమని చెబుతున్నాడు, మీరు ఎదురు చూసే మెస్సయ్య, మీరు ఎదురు చూసే లోకరక్షకుడు ఈయన కాదా? చెప్పండి. యేసు ప్రభులు వారు అన్న సంగతి తెలిసిందే తెలియలేదా? యేసు ప్రభులు వారి లోకరక్షకుడు అన్న సంగతి యోహానుకు తెలుసా తెలియదా? ఇప్పుడు ఎలా తెలుసు, ఎలా తెలుసమ్మా, ఎలా తెలుసు అని అంటే పరిశుద్ధాత్మ వరము ఒకటైతే ఇంకొక గుర్తు కూడా దేవుడు చెప్పాడండి అతనికి. పరిశుద్ధాత్మ వచ్చి ఒక గుర్తు చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా, నువ్వు బాప్తిస్మం ఇచ్చి, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఏం చేయాలి, బాప్తిస్మం ఇచ్చి నువ్వు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు నీళ్ళల్లో ముంచి తడి బట్టలతోని అలా ఎప్పుడైతే తలి ఒంటితో ఎప్పుడైతే ఒడ్డుకు వస్తారో, లోకరక్షకుడు నీ దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయనకు ఒక్కడికి మాత్రమే ఆకాశం తెరవబడింది. గుర్తు ఎవరికి గుర్తు, యోహాను గారికి గుర్తు. యేసు ప్రభు వచ్చినప్పుడు జరిగేటటువంటి ఒక వింత ఎవరికి జరగదిక. ఎవరికి జరిగింది, కేవలం యేసు ప్రభువుల వారికి మాత్రమే జరిగింది. అందుకోసం ఆయన ఏమంటున్నాడు చూడండి, 31వ వచనంలో అంటున్నాడు, అసలు నాకు కూడా తెలియదండి మీరు అన్నట్టుగా. ఎలా తెలుసాయా నువ్వు, ఏనే లోకరక్షకుడు, ఏనే దేవుని గొర్రెపిల్ల అని అంటున్నావు, నీ వెనక వచ్చే శక్తిమంతుడు ఇతనే అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నావు, సాక్ష్యం ఇవ్వాలంటే నీకెలా తెలుసు అని అడిగితే ఆయన అంటున్నారు, నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇజ్రాయేలునకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లల్లో బాప్తీస్మమిచ్చుచు వచ్చితిని అని చెప్పాను, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు
ఆత్మపావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూసితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. అయితే నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లల్లో బాప్తీస్మమిచ్చుటకు నన్ను పంపిన ఆ పరలోకపు తండ్రి, నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో? నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిని. అంటే తెలుసుకొని సాక్ష్యమిచ్చాడా లేదా? అంటే యోహాను గారికి ఒక సంగతి కన్ఫామ్ అవ్వాలా? ఏం కన్ఫామ్ అవ్వాలా? మేము ఎదురు చూసే మెస్సయ్య ఈ యేసు ప్రభువే, మాకోసం ప్రాణం పెట్టే గొప్పవాడు ఈ యేసు ప్రభువే. నేను ఈ మహానుభావుడిని పరిచయం చేయటం కోసమే వచ్చినాను. ఈ మహానుభావుడి చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. 100% తెలిసిందా తెలియలేదమ్మా? ఇప్పుడు తెలిసి ఇంకేమైనా డౌట్ ఉందా? ఎక్కడ డౌట్ లేదు. 100% కాన్ఫిడెంట్గా యేసు ప్రభువుని గుర్తుపట్టాడు. యేసు ప్రభువే లోకరక్షకుడని తెలుసుకున్నాడు. యేసు ప్రభువే లోకరక్షకుడు, మీరు ఎదురు చూసే మెస్సయ్య అని అందరికీ సాక్ష్యమిచ్చాడు. అనేక మందికి యేసు ప్రభువులు వారి గురించి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఒక ఇద్దరు శిష్యులకు కూడా చేశాడంటే చూడండి, మరలా 35వ వచనంలో ఏమంటున్నాడు? 35 యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మరనాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. అంటే యోహాను గారు చెప్పిన మాట నమ్మి ప్రభువుకు శిష్యులు అయ్యారా కాలేదా? అంటే ఇక్కడ మీకు ఒకటి కన్ఫామ్గా అర్థం కావాలి. యోహానుకి 100% పర్ఫెక్ట్గా పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. మొదటిది, బాప్తిస్మం తీసుకోవడానికి రాగానే ప్రభా మీకు నేను బాప్తిస్మం ఇవ్వకూడదని ఆపాడా? ఆపలేదా? నివారింప చూశాడు. ఎందుకు ఆపాడు? ఎందుకు ఆపాడమ్మా? అతనికి తెలుసు వచ్చింది లోకరక్షకుడు అని. ఇప్పుడు అనేక మందికి చెబుతున్నాడు, మీరు ఎదురు చూసే మెస్సయ్య ఈయనే. నీకు ఎలా తెలుసా యోహాను అని అంటే ఏమన్నాడు? నాకు తెలియదండి, కానీ నన్ను పంపినటువంటి ఆయన ఏమన్నాడు తెలుసా? బాప్తీసం ఇచ్చిన తర్వాత ఎవరి తల మీదకైతే పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగుతుందో ఆ మహానుభావుడే నేను ఎదురు చూసే మెస్సయ్య అని ఆ మహానుభావుడు నాకు చెప్పాడు. అలా దిగి రావటం నేను చూశాను. కాబట్టి 100% మీరు ఇంకేం డౌట్ పడాల్సిన పని లేదు. ఈ మహానుభావుడే మనం ఎదురు చూసే మెస్సయ్య, కాబట్టి ఈయన దగ్గరికి మీరు వెళ్ళండి అని అన్నాడు. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహానికి ఒకటి క్లియర్ అయిపోయింది. ఏంటి క్లియర్ అయిపోయింది? నేను ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ మహానుభావుడు వచ్చాడు, ఆ మహానుభావుడికి బాప్తిస్మ ఇచ్చాను, ఆ మహానుభావుడు తన పనిని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతానమ్మా, బాగా ఆలోచించండి. ఇప్పుడు నేనున్నాను, నేను మీకు ఎవరి గురించి చెప్తున్నానమ్మా? ప్రభువు గురించే చెప్పే మాటలు. ఇప్పుడు ప్రభువే పక్కన ఉన్నాడు అనుకోండి, ఆ ప్రభువే పక్కకు వచ్చేసారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మైక్ పట్టుకొని ఏం చేయాలి? నేను వెంటనే పోయి ఆయన కాళ్ళు పట్టుకొని, ప్రభువా మీరు వచ్చిన తర్వాత ఇంక నేను మాట్లాడటం ఏంటి? ఇంకా నాకు జేసీఐటి గ్రూప్ ఎందుకు? అంతేనా? నాకెందుకు ప్రభువా? మీరు రండి, నేను మీ పార్టీయే, నేను మీ పార్టీయే, ఇంకా నాకు శిష్యులు ఎందుకు? ఇంకా నాకు శిష్యులు ఎందుకు అని అనాలా వద్దా? అనకుండా మీ శిష్యులు మీకు, నా శిష్యులు నాకు అని అంటాను అంటే నేను దేనికోసం పోరాడుతున్నట్టు? నా పేరు తగ్గుతుందని నా శిష్యులను అడుపునేట లేదా? లేకపోతే ప్రభు గురించి ఇంకా గొప్పగా చెప్పాల్సినటువంటి, అసలు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఏంది? ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత నేను కూడా ఈ పని అంతా మానేసుకొని ఎక్కడికి పోవాలి? ఆయన దగ్గరికే తిరగాలి. ఆయనతో పాటు ఎక్కడన్నా సరే ఆయన చెప్పితే వెళ్ళాలి. రవి నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాయా, నేను ఇక్కడ ఏరియాలో చెబుతున్నా, నువ్వు అక్కడికి వెళ్ళు అనంటే వెళ్ళాలి. కానీ యోహానుకు శిష్యులు ఎందుకండి? మీరు బాగా ఆలోచించండి, యోహానుకు శిష్యులు ఎందుకు? ఇప్పుడు సరసాల్లోకి వెళ్ళిపోయారు ఎవరు? యోహాను గారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరాసరి శరసాల్లోకి వెళ్ళిపోయాడు. శరసాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరిని పిలిపించాడంట? తన శిష్యులను పిలిపించాడు. మీరు బాగా ఆలోచించాలి. తన శిష్యులను పిలిపించి ఏమంటున్నాడు? మనం ఎదురు చూసే మెస్సయ్య ఆయన కాదా? మీరు పోయి అడిగిరండి అన్నాను. ఇంతకుముందు ఏమన్నాడు? నో డౌట్ మనం ఎదురు చూసే మెస్సయ్య ఈయనే, మన కోసం ప్రాణం పెట్టే మహానుభావుడు ఈయనే, నాకు 100% పరిశుద్ధాత్మ తెలపబడింది,
కాబట్టి ఇందులో అనుమాన పడాల్సిన పని లేదని అందరికీ చెప్పి ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడమ్మా? మనోడు అనుమాన పడుతున్నాడా లేడా? ఇప్పుడు అనుమాన పడి అభ్యంతర పడ్డాడా లేదా? అంటే అభ్యంతర పడటం అనేది చూసారా, ఒక చిన్న సంగతి అభ్యంతర పడ్డాడు. అభ్యంతర పడగానే ప్రభువుకు చాలా బాధ అనిపించింది. ఒరే, ఇన్ని సాక్ష్యాలు, ఇంత పరిశుద్ధాత్మ, ఇన్ని రుజువులతో నేను నీ ఎదుట నిరూపింపబడినప్పుడు ఇంకా నువ్వు నా మీద లౌట్ పడుతున్నావా అని ప్రభువు బాధతో ఈ మాట చెబుతున్నారండి. ఇప్పుడు చదువుతాం చూడండి, అర్థమైంది మీకు? మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దామండి. 2వ వచనం నుంచి, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను శరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మరి మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. ఇది డౌట్తో పంపాడా? డౌట్తో పంపలేదమ్మా. అసలు అడగొచ్చా ఈ మాట? అసలు అడగొచ్చా? అస్సలు అడగకూడదు. జైల్లో ఉన్నప్పుడు ఒకటే మాట అనాల, ఈ రాజు దరిద్రుడు, వాడు చేసిన అక్రమ సంబంధాన్ని నేను ఖండించాను, ఏదో ఒకరోజు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, కాబట్టి నా శిష్యులారా మీరు నన్ను వెంబడించొద్దు దయచేసి, నేను ఏ ప్రభువు కోసం అయితే ఎదురు చూశాను ఆ ప్రభువును మీకు పరిచయం చేశాను, ఇంకా నా వైపు వద్దు మీరు దయచేసి, మీరు వెళ్ళిపోండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరే వినండి, ఆయన మాటలు వినండి, అన్ని గొప్ప కార్యాలు ఆయన దగ్గర చూడండి, ఆయన నమ్ముకోండి, మీరు పరలోకానికి వెళ్తారు. నేను పరలోకానికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఎవరు కావాలి నాకు? ఆ మహానుభావుడే కావాలని చెప్పాల్సినటువంటి ఏనా శిష్యులను పిలిచి అసలు నిజంగా మనం ఎదురు చూసే మెస్సే ఆయన కాదా అని అడిగాడు అనుకోండి, శిష్యులు ఏమనుకుంటారు? ఓహో, మా గురువుకే సరిగ్గా అర్థం కాలేదన్నమాట. అప్పుడు చెప్పిన సాక్ష్యం ఆయన కూడా ఏదో టూకీకి చెప్పాడనమాట, ఏదో నిర్ధారించి చెప్పలేదనమాట. వాళ్ళు అల్ప విశ్వాసంలో పడిపోతారా పడిపోరా? అందుకోసం అప్పుడు అంటున్నారండి, అప్పుడు వాళ్ళు వచ్చేసి ఎక్కడికి వచ్చేసారు? 4వ వచనం, యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానునకు తెలుపుడి, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కృంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై ఈ యోహాను అభ్యంతర పడ్డాడు. ఎంత సాక్ష్యాలు చెప్పి, ఏ తల్లి కడుపులో ఉన్నప్పుడే గుర్తుపట్టాడు, బాప్తీసానికి నీళ్ళలో దిగ్గానే గుర్తుపట్టాడు, బాప్తీసం తీసుకొని వెళ్ళిపోతుంటే గుర్తుపట్టాడు, తరువాత అనేక మంది శిష్యులను పిలిచి ఇగో లోక పాపాలను మోసే గొర్రెపిల్ల అని అందరికీ సాక్ష్యమిచ్చిన ఇతను ఇన్ని రోజుల తర్వాత ఒక చిన్న కష్టం రాగానే ఒక ఇబ్బంది రాగానే శరసాలలోకి పోయిన తరువాత నన్ను డౌట్ పడుతున్నాడేంటి, నా మీద అనుమాన పడుతున్నాడేంటి అని యేసు ప్రభువు అని అంటున్నారు. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చను. 11వ వచనం చూద్దామండి, 12వ వచనం ఇప్పుడు చూద్దాం చూడండి, 11-12 చూద్దాం. 11-12, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంత గొప్ప భాగ్యం యోహానుకు దేవుడిచ్చాడు, చాలా గొప్పవాడు, ఇంత గొప్ప సాక్ష్యాలు, ఇంత గొప్ప ప్రవచనాలు ఇతని గురించి చెప్పబడి, ఒక వాగ్దాన పుత్రుడిగా భూమి మీదకు వచ్చి నన్ను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప భాగ్యం ఎవరికి వచ్చింది? యోహానుకు వచ్చింది. కాబట్టి స్త్రీలు కనిన వారిలో ఇంతకంటే గొప్పవాడు ఇంకొకటి ఉండడు, అయినా ఇతను నా విషయంలో అభ్యంతర పడ్డాడు కనుక, ఏమంటున్నాడు, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, అంటే ఏంటమ్మా? చివరివాడు. అల్పుడంటే చివరివాడు. పరలోక రాజ్యంలో చివరి కుర్చీ ఏమైనా ఉందనుకోండి, పరలోక రాజ్యంలో చివరి కుర్చీ కనుక ఉంటే ఆ కుర్చీ చివరి వాడుకుంటే ఆ కుర్చీ వెనక కుర్చీలో కూర్చోవాలంటే ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను గారు. అంటే అది ఏమైపోయింది చూసారా? వచ్చేసరికనే అంటే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే ఎందుకు గొప్పవాడు? మరలా ఆలోచించాలి మనం. ఇప్పుడు అతను మాత్రం తనకివ్వబడినటువంటి ధన్యతను కోల్పోయాడు, అసలు ఇంతకు పరలోక రాజ్యంలోనే అల్పుడైన వాడు యోహాను కంటే ఎలా గొప్పవాడు ఏంటి అనేది మరొక వారంలో నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీ కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీరు మమ్మల్ని కన్నారని
మమ్మల్ని ప్రేమించి తండ్రి ఈ లోకానికి మమ్మల్ని రప్పించారని, మా పాపముల నిమిత్తము తండ్రి మీ పరిశుద్ధ కుమారుని తండ్రి ఈ లోకానికి పంపించి మా కుమారుగా వారిని బలించి తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికి తండ్రి మీరిచ్చినటువంటి ఈ గొప్ప పిలుపు కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. ఇన్ని సత్యాలు మీ యొక్క జీవమైన ఈ మార్గాలను మేము ఎరిగి తండ్రి మరలా అసత్యంలోకి పడిపోయి మమ్మల్ని మేము తండ్రి మోసపుచ్చుకొని నిత్యాగ్నిగుండంలోకి జారిపోకుండా తండ్రి మీ యొక్క మాటల యందును మీ యొక్క జీవ గ్రంథమునందును తండ్రి మేము ఎలా కూడా అభ్యంతర పడకుండా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ కుమారుని తండ్రి సంపూర్ణంగా విశ్వసించి మీ కుమారుడిచ్చే నిత్య జీవంలో తండ్రి పాలివారమయ్యేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. మరి యోహాను ఎలాగైతే తండ్రి అభ్యంతరపడి తన ధన్యతను కోల్పోయాడో తండ్రి మా విషయాలలో కూడా తండ్రి మేము నమ్మిన దానియందు తండ్రి మేము విశ్వసించిన దానియందు దృఢముగా తండ్రి దినదినము అభివృద్ధి చెందుటకు తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మరి చిన్న సంఘంగా ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి కాపాడండి. మరి మీరు ఎలాంటి యొక్క మంచి మాటలు తండ్రి మా కొరకు ఇంకా ఎన్ని జీవ గ్రంథంలో రాయించారో తండ్రి వాటి అన్నింటినీ తెలుసుకొని మీరు కోరుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా మారేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చోట్న భద్రపరచమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.